పద్మ, డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమ్మా. డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్? నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశాం మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు వివేక్? నిన్నే డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు, కంటికి రెప్పల కాపాడు. సూర్య నాకు వద్దు, అందుకే పంపించేశాను. నేనున్నాక ఒరే ఒరే వర్షంలో ఏంట్రా, లోపలికి రా. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్పమ్మా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్న హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెదవ మాటలు మాట్లాడేవంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు, ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 99521 07651. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆర్డర్. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా సైన్ ఆర్, అది బై బర్త్ రావాలి. మీరు జెమిని నటరాజన్ సార్, డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చేస్తా అసలు నచ్చు. మీకా కూర్చోండి సార్. హలో, నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? వైశాలి చెరుకురి. హౌ మెనీ టైమ్స్ డు యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్? హలో, పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్, ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా, ఓవర్ యాక్టింగ్ చేసామనుకో, ఏదో రోజు నెట్వర్క్ టెన్ ప్లేస్లో దొరుకుతావు. అప్పుడు చూసారా? ఛాన్సే లేదు. ఆయన ఎక్కడ? పోలీస్ స్టేషన్ రా. కన్ఫర్మ్. ఇంపాసిబుల్. నా ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. మీరేంటండి ఇక్కడ? రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. ల్యాప్టాప్ నా పరిస్థితి ఏంటి? ఏరా జమ్మి. ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ విధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా? కిల్డమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ విధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే? ఛాన్సే లేదు. ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్లో స్లో అయినప్పుడు రన్నింగ్లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండో, ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదేగా చెప్పలేదు. ఛాన్సే లేదు.
నీ అబ్బా ఎవడా నువ్వు? అంతకంటే ఏమైంది భయ్యా, ఏది కలగొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర. కారుని ఉడికితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? ఏంట్రా ఏదో చెప్తున్నావు? గుర్తొచ్చింది సార్, మీరు అతను గుర్తున్నది కథ గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? ఏ రాజమ్ని బ్యారెట్ సార్ పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక 5-0 అనే గ్యాప్ లో కొట్టేసాను సార్. మీకు తెలియదు సార్? తెలుసుకోండిరా. తెలుసుకున్నావా లేదా? తెలుసు సార్, లైఫ్ లో మళ్ళీ చేయను, ఐ ప్రామిస్. తెలిసే చెప్పొచ్చుగా, అక్కడ కుమ్మేస్తంటే అన్న. నిన్న నిన్న అన్నట్టున్నాయి బాబు. చిన్న డౌట్. ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు? అమ్మాయి ఎవరు? ఎలా మీరే సార్? మేడం వెళ్ళిపోయాక ముందు పెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును, వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా. కొట్టింది నేనే, కానీ మేడంతో ఉంది వేరే వాడు కదా. మేడంతో ఉన్నది వేరే వాడా? మరి వాడ పరిస్థితి కొట్టేసరి తప్పుకోరా. తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్క సార్. ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి తెలిసే ఛాన్స్ లేదన్నమాట. క్లోజ్ అవుతుందండి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్, సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ గుర్తు వచ్చి అలా కుట్టడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మలో నువ్వు నా చెల్లెవు అని. ఆ జన్మలో నీకు ఇష్టమైన పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని. చీరాట హెల్ప్ ప్లీజ్. ఈ రాఖి కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. హెల్మెట్ కోయ్. భారీ ఫెయిల్ అయ్యేసి లైసెన్స్ రికార్డ్. అరే గర్మే, ఒక మాస్టర్ గారు చలాన్ పోతావే. అరే తాతా దేవో, అరే తాతా దేవో. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేస్ చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్, తన పేరన్నా తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి. తెలీదు. ఆ ట్రైన్ లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. బట్ ఇట్ ఎక్సైటింగ్ ఇజ్ంట్ ఇట్? యు నో వాట్, ఐ కాంట్ లైక్ హిస్ మ్యాడ్నెస్. రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams, he's there everywhere. And I'm like... Na valla kaadandi
అయినా ప్రపంచంలో ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్కి, ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ యునో. హాయ్ మనవ్. హాయ్. తన ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా. హే, మీ కలా? మనవ్. వెయిట్. అచ్చో, మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నాకు అనిపించలేదు. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? అతనే కదా 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 కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడం నేనెవరిని? నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కనిపమ్మన్నమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా. ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వచ్చే. ఏ, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి టెంగటేషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్.